వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిలిం బయోగ్రఫీస్. ఋషేంద్రమణి ఈమె రంగస్థలం నుండి సినీ రంగంలో ప్రవేశించిన అలనాటి నటీమణి. వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఋషేంద్రమణి గారు చిన్నతనంలోనే సంగీతాన్ని నాట్యాన్ని నేర్చుకున్నారు. కొమ్మూరి పట్టాభిరామయ్య గారి లక్ష్మీ విలాస నాటక సభలో చేరి కపిలవాయి రామనాథ శాస్త్రి, పువ్వుల రామతిలకం వంటి ప్రసిద్ధ నటుల వద్ద నటనలో శిక్షణను తీసుకున్నారు. రాజారావు నాయుడు గారు నిర్మించిన శ్రీకృష్ణ తులాభారం సినిమాలో సత్యభామ పాత్రలో సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్ళీ నాటక రంగం వైపు అడుగులేశారు. ప్రహ్లాద, రాధాకృష్ణ, చింతామణి, తులాభారం వంటి నాటకాలలో నటించి నటిగా మంచి గుర్తింపును పొందారు. కడారు నాగభూషణం గారు, కన్నాంబ గారు నడిపిన రాజరాజేశ్వరి నాట్య మండలి బృందంతో 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించారు. ఋషేంద్రమణి గారి భర్త జవ్వాతి రామకృష్ణారావు గారు మాతృభూమి అనే తమిళ సినిమాకు సంగీత దర్శకత్వం చేయడానికి చెన్నై వచ్చారు. అప్పుడు ఈమె కూడా చెన్నైకి వచ్చి పాండురంగ విఠల్ అనే సినిమాలో దేవకన్య పాత్రను పోషించారు. అదే సమయంలో గూడవల్లి రామబ్రహ్మం గారి తమిళ పంచ మహాకావ్యాలలో ఒకటైన శిలపాడికరం ఆధారంగా నిర్మించిన పత్ని అనే సినిమాలో కనగి అనే పాత్రను పోషించారు. ఈ సినిమాలో కోవెలన్ పాత్రను తెలుగులో సుప్రసిద్ధ దర్శక నిర్మాత అయిన కోవెలమూడి సూర్యప్రకాశరావు గారు ధరించారు. కనగి పాత్రను ఆమె అద్భుతంగా పోషించి సినీ రంగంలో కూడా మంచి నటిగా గుర్తింపును పొందారు. ఆ తర్వాత చెంచులక్ష్మి సినిమాలో ఆదిలక్ష్మిగా, సీతారామ జననం సినిమాలో కౌసల్యగా, సేతుబంధం సినిమాలో ఇంద్రాణిగా, భక్త సిరియాలలో కథానాయికగా నటించారు. ఈ ఋషేంద్రమణి గారు మల్లీశ్వరి సినిమాలో తల్లి పాత్రను, విప్రనారాయణ సినిమాలో వేష్య పాత్రను, మాయాబజార్, జగదేక వీరుడు, అగ్గిరాముడు, కృష్ణ సత్య వంటి సినిమాలలో ప్రధాన పాత్రలను పోషించారు. ఋషేంద్రమణి గారు సినీ రంగంలోకి వచ్చినప్పటికీ నటీనటులు వేరే వారి గాత్రంతో పాటలు పాడడానికి సాంకేతిక అభివృద్ధి జరగలేదు. దాదాపుగా అందరూ నటీనటులు తమ పాటలు తామే పాడుకునేవారు. అలాగే ఋషేంద్రమణి గారు కూడా తన పాటలను తానే పాడుకునేవారు. గాయనిగా కూడా ఈమెకు మంచి పేరు వచ్చింది. మాయాబజార్ సినిమాలో అభిమన్యునితో పాటుగా వెళ్తున్నప్పుడు వేరెవరో తెలియక ఘటోజ్గజుడు వీరి మీద దాడి జరిపినప్పుడు ఈమె పాడిన పద్యం ఇప్పటికీ కూడా ఎంతగానో ప్రజాదరణ పొందిన పాత పాటలలో ఒకటి. ఋషేంద్రమణి గారు 2022 చెన్నైలో అనారోగ్యం కారణంగా మరణించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.